శ్రీ సరస్వతి శిశు మందిర్ 46వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పి నారాయణపేట గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి డాక్టర్ ఎస్ లియాఖత్ అలీ గారు జిల్లా విద్యాధికారి నారాయణపేట గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైనటువంటి మాన్యశ్రీ గౌరవ లింగం సుధాకర్ రెడ్డి గారు విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ నాదరావు నామాజీ గారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాంకాళి జిల్లా ఇన్ఛార్జి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పదడాతుల శ్రీనివాసులు గారు అదేవిధంగా ఈ వార్డు 3వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గౌరవ శ్రీ సత్య రఘుపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరైన సరస్వతి శిశు మందిర్ పాలమూరు విభాగ్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు మద్ది అనంత్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ కుంటి ఎల్లప్ప పాలమూరు విభాగ్ కార్యదర్శి గారు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ గోపన్ భాయ్ బాలరాజు గారు శ్రీ సరస్వతి శిశు మందిర్ జిల్లా అధ్యక్షులు నారాయణపేట గారు అదేవిధంగా వేదికను అలంకరించిన తపస్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా పటేల్ శ్రీనివాస్ రెడ్డి గారు రాఘవేందర్ రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మయ్య గౌడ్ గారు ప్రధానాచారి గారు ఆచార్యులు మాతాజీలు పోషకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ 46వ శిశు మందిర్ వార్షికోత్సవ సభకు మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమానికి శోభను చేకూర్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మన భారతదేశంలో మిగాలే విద్యా విధానం వల్ల భారతీయ విలువలు జాతీయ విలువలు సంస్కృతి సాంప్రదాయాలు అడగంటి పోయినాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను దేశభక్తిని ధర్మనిష్టను నిర్మాణం చేయాలని చెప్పి సంఘ పెద్దల ఆలోచన సందర్భంలో భారతదేశంలో జాతీయ విలువలతో హిందూ ధర్మ పునఃప్రతిష్టాపించాలనే తలంపుతో 1952 సంవత్సరం గోరఖ్పూర్లో మొట్టమొదటి శిశు మందిరాన్ని స్థాపించినారు. మన రాష్ట్రంలో 1973లో దానికి అనుబంధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్లో మాననీయ శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్యులు నాటి ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారకులు అదేవిధంగా శ్రీ కోటంరాజు గారు అనే సంఘ కార్యకర్త ద్వారా మొదటి శిశు మందిరం ప్రారంభించబడినది. నారాయణపేట జిల్లాలో 1976లో మొదటి శిశు మందిర్ ప్రారంభించబడినది. గత 47 సంవత్సరాలుగా నిరంతరం విద్యార్థులకు సేవలు అందిస్తూ ఏకైక సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్ నారాయణపేట. నారాయణపేటలో వేదిక పైన ఉన్నటువంటి విభాగ కార్యదర్శిగా ఉన్నటువంటి కుంటి ఎల్లప్ప గారు ఇక్కడ శిశు మందిరాల ప్రారంభకులుగా వారు ఇక్కడ శిశు మందిరాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విద్యాపీఠం ప్రారంభించి రేపు జరగబోయేటటువంటి శ్రీరామనవమి నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటుంటాము. అదేవిధంగా మన నారాయణపేటలో ఇంత పెద్ద మొత్తంలో ఇంతకుముందే కార్యదర్శి గారు ఏదైతే నివేదిక మీ ముందుంచారో ఒక్క ఎకర స్థలంలో దాదాపు 2 అంతస్తుల భవనాలు 2 భవనాల్లో 44 గదులతో అన్ని వసతులతో ఇక్కడ మీ అందరి సహకారంతో
నారాయణ పేట చుట్టుపక్కల ఉన్నటువంటి దాతల యొక్క సహకారంతో ఇంత భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకోవడమే కాకుండా కంప్యూటర్ ల్యాబ్ గాని సైన్స్ ల్యాబులు గాని మ్యాథ్ ల్యాబులు గాని మిగతా అన్ని వసతులతో అదే విధంగా మీటింగ్ హాల్ గాని భోజనశాల గాని డైనింగ్ హాల్ గాని అన్ని వసతులతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఒక మంచి సంస్కారవంతమైనటువంటి విద్యను మన యొక్క శిశు మందిరాలు అందిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు మాతాజీలు కూడా సేవాభావంతో తక్కువ వేతనంతో వారికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఈ శిశు మందిరాల్లో ఒక సేవాభావంతో పనిచేస్తున్నారు. మీరందరూ కూడా 46 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి శిశు మందిరాలను ఆదరిస్తున్నటువంటి పోషకులందరికీ కూడా ఈ నారాయణపేటలో ఈ ఉన్నత పాఠశాలను 5వ తరగతి వరకే ఇంగ్లీష్ మీడియం ఉంది, మిగతా తెలుగు మీడియం ఉన్నది. ఈ సంవత్సరం 6-7 తరగతులు కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చాలని చెప్పి ప్రబంధకారిణి సమితి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా వచ్చే సంవత్సరం 8-9-2 తరగతులు కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చి ఆ వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ హామీస్తా ఉన్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి విద్యార్థులు ఎక్కువ మంది వస్తున్నారు. మొన్న 5 గ్రామాల్లో కూడా మేము ఈ పాఠశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు వెహికల్ ఇబ్బంది ఉందంటే ప్రబంధకారిని విద్యాపీఠ పెద్దలందరి సహకారంతో మీ అందరి దాతల యొక్క సహకారంతో 40 సీట్ల కెపాసిటీ ఉన్నటువంటి 2 బస్సులను ఈరోజు కొత్తగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నించడం జరిగింది. కానీ 1-2 రోజుల్లో ఆలస్యమైంది. 1-2 రోజుల్లో తప్పకుండా బస్సులు మన పాఠశాలకు వస్తాయి. మీ అందరి సౌకర్యం కోసం, విద్యార్థుల సౌకర్యం కోసం నిరంతరం మీ సజెషన్ను తీసుకొని మీ అందరి కూడా సహాయ సహకారాలు విధేయంగా ఉండి ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని చెప్పి మనను మనను సంస్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం కలిగించినటువంటి పోషకులకు అందరి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి